నమస్కారం, సికే న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం బ్రహ్మోత్సవాలు నిర్వహణపై సందిగ్ధత, ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు, ఉభయదారుల సమావేశంలో పలు నిర్ణయాలు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న కరోనా ఉధృతి, తాజాగా 11 కేసులు నమోదు, తిరుపతిని చుట్టుముట్టిన కరోనా. తెలుగుదేశం అధినేత కుల రాజకీయాలు సాగిస్తున్నారు, చంద్రబాబు నాయుడుపై పూతలపట్టి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం. జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కొరడా, గంగవరం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 250 మద్యం ట్రెట్రా ప్యాకెట్లు స్వాధీనం, ఇద్దరు ఆరారు. ఈనాటి వార్తల్లోని వివరాలు. శ్రీ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందిగ్ధంలో పడ్డాయి. వినాయక చవితి తర్వాత నిర్వహించే బ్రహ్మోత్సవాలపై ఉభయదారులు క్లారిటీ ఇవ్వలేదు. కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బ్రహ్మోత్సవాలు జరిపించడంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ దఫా బ్రహ్మోత్సవాలు జరుగుతాయా లేదో అన్న సందేహాలు మొదలయ్యాయి. ప్రప్రథమంగా పూజలు అందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ గణనాథుడు తోడుగా ఉన్నప్పుడే మన కార్యాలు సఫలీకృతమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ స్వామికి హైందవులు తొలి పూజ నిర్వహిస్తారు. అంతటి మహిమాన్విత దేవుడు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి. ఆయనను సత్యప్రమాణాల స్వామిగా కూడా భక్తులు కొలుస్తారు. జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తి తర్వాత అంతటి ప్రాశస్తం కలిగిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఈ ఆలయంలో భాద్రపద మాసంలో వినాయక చవితితో పాటు ఈ ప్రతి ఏటా 21 పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. కాణిపాకం పరిసర గ్రామాలకు చెందిన ఉభయదారులే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. పల్లె, పట్టణం, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు అన్ని చోట్ల కరోనా తిష్ట వేసింది. సగటున రోజుకు జిల్లా వ్యాప్తంగా 300 పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కాణిపాకం బ్రహ్మోత్సవాల నిర్వహణ కాస్త సందిగ్ధంలో పడింది. ఆదివారం కాణిపాకం ఆలయంలో సమావేశమైన ఉభయదారులు బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆలయ ఈవో వెంకటేష్ బ్రహ్మోత్సవాలపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సాధ్యమయ్యే విషయంగా కాదన్నారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా వారు సైతం జూలై నెలాఖరు వరకు వేచి ఉండాలని సూచించారన్నారు. ప్రభుత్వానికి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నివేదించాం, కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే కానీ బ్రహ్మోత్సవాల నిర్వహణపై క్లారిటీ ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 14 గ్రామాల ఉభయదారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ దర్శనాలు ఉంటాయని చెప్పడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం నుండి మనకి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. జరపాలా వద్ద అనేది, కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్, చిత్తూరు కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. వారు ఈ నెల అంటే జూలై నెల చివరి వరకు కూడాను దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. ఆగస్టు మొదటి వారంలో దీనిపై నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఆ విషయాలను కూడాను ఉభయదారులకు తెలియజేసి వాళ్ళ సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడాను కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మనం బ్రహ్మోత్సవాలు జరుపుకుందామని తెలియజేశారు ఉభయదారులందరూ కూడా. ఆ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి నుండి అనుమతి లభించిన తర్వాత వారు ఏ విధంగా చేయమంటే వారి ఆదేశాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాటు. కరోనా వైరస్ వ్యాప్తి జిల్లా కేంద్రంలో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో ఆదివారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి అంతు చిక్కడం లేదు. జిల్లా కేంద్రంపై తనదైన పందాలో పంజా విసురుతూనే ఉంది. అధికారులు కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా అవి ఏవీ పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అధికారులు కలవరపడుతున్నారు. మరోవైపు గడిచిన 2 కాలంలో 10 దాకా మృతి చెందడంతో అధికారులు కరోనాను ఏ విధంగా అదుపు చేయాలో తెలియని స్థితికి చేరుకున్నారు. ఇకపోతే తాజాగా జిల్లా కేంద్రం చిత్తూరులో ఆదివారం 11 కేసులు నమోదయ్యాయి.
ఇందులో గిరింపేట గాండ్లవీధి, రెడ్డిగుంట, సంతపేట, కొంగారెడ్డిపల్లి ఎస్వీ కళాశాల సమీపం, శేషాపిరాన్ వీధి, కట్టమంచి, వినాయకపురంలో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులు నమోదైన ప్రాంతాలలో అధికారులు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్ వ్యక్తులకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. అలాగే బ్లీచింగ్ పౌడర్ చల్లి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం వేకువజామున కరోనా బారిన పడి తిరుమల కెప్టెన్ టీవీ రిపోర్టర్ మృత్యువాత పడ్డారు. ఇక తిరుపతి కేంద్రాన్ని కూడా కరోనా చుట్టుముట్టింది. సగటున రోజుకు తిరుపతిలో 250కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో తిరుపతిలో లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే షాపులు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చారు. ఇప్పటికైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా వైరస్ నుంచి కాపాడడం సాధ్యం కాదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు సాగిస్తున్నారని పూతలపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహ జ్వాలలు వెలిబుచ్చారు. ఆదివారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వారు చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి దళితులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఒకే కులం ఒకే మతం అన్నట్టుగా వైసీపీ సర్కారు పాలన కొనసాగిస్తున్నదన్నారు. అయితే ప్రతిపక్ష అధినేత చంద్రబాబు నాయుడు దళితుల్లో రాజకీయ చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందుకోసం ఒక మాజీ న్యాయమూర్తిని పావులుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ పార్టీ కుల వివక్షత లేకపోయినా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు బురద చల్లడానికి యెల్లో మీడియాను వాడుకుంటున్నారని ఆరోపించారు. 5 మంది దళితులను మంత్రివర్గంలోకి తీసుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలన్నారు. కరోనా విపత్కర కాలంలో ప్రభుత్వం, అధికారులు ప్రజలను సంరక్షించే పనిలో నిమగ్నమైన వేళ చంద్రబాబు నాయుడు ఎస్సీలను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రిపై, జిల్లా మంత్రిపై అసత్యపు ఆరోపణలు చేయడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికి కోసం దళిత వర్ణాల మధ్య చిచ్చు రేపడం సమంజసం కాదన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇదే పని మీద ఉంటుంది. మీకు మీ లైఫ్లో మారు, మీ జీవితకాలం ఎట్లా ఉంటుంది. ఎస్సీని రచ్చకొట్టే పని ఉంటుంది మీకు. ఎస్సీలనే బీసీలనే మృతకాలం ఎట్లా ఉంటుంది. ఎస్సీని రచ్చకొట్టే పని ఉంటుంది మీకు. ఎస్సీలనే బీసీలనే మైనారిటీ రచ్చకొట్టి మీరు ఇంట్లో ఉంటారు. కానీ మీరు ఇంకో ప్రభుత్వానికి లాక్కి లేదు కూడా. మీరు ప్రభుత్వం లాక్కి లేదు అని చెప్తున్నారన్నమాట. మా కులంలో మమ్మల్ని రచ్చకొట్టద్దు. మేమంతా ఒకటికి చేరినామంటే అడ్రస్ లేకుండా పోతావు. ఏమనుకున్నావు అని చెప్పేసి మా కులాన్ని రెచ్చగొడుతున్నావు. కులం పెరిచే రెచ్చగొడుతున్నావా? దీనికినే మీ వచ్చినావా? మా ఒక మినిస్టర్ మీద మీరు మళ్ళీ మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ఎస్సీ కులం చెందిన మన అందరూ కూడా సరే మంచి ప్రభుత్వానికి అందరూ ఐక్యతంగా ఉండాలా. ఇట్లా రెచ్చగొట్టే వల్లనే మీరే గుణపాఠం చెప్పాలా. దళితులందే ఏం మీకు అంత తక్కువైన అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దూకుడు పెంచారు. జిల్లాలో మద్యం, ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన బ్యూరో అధికారులు ఆదివారం చిత్తూరు జిల్లా గంగవరం మండలం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని 2 అరెస్ట్ చేశారు. అక్రమ మద్యం రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పంజా విసిరారు. కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందన్న సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు ఆదివారం పలమనేరు, గంగవరం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక నుంచి ఆటోలో చిత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ట్రెట్టా ప్యాకెట్లను భారీ ఎత్తున పట్టుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన వాహనాలతో పాటు 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ రవి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఓసీ విస్కీ 240 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే గంగవరం మండలానికి చెందిన కిషోర్, రాజేష్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పోలీసులు కోవిడ్ ఉన్న సమస్యలో చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో కూడా మా సిబ్బంది చాలా బాధ్యతగా తగిన చర్యలు తీసుకుంటూ, జాగ్రత్త తీసుకుంటూ ఈ ఉద్యోగం నిర్వహిస్తున్నాము. ఈ రవాణా రోజు రోజుకి రవాణా కానీ టెట్రాపేటలో తమిళనాడు కానీ కర్ణాటక ఎక్కువగా ఇదవుతుంది. ఇక్కడ మద్యం తక్కువగా అంటే కర్ణాటకలో తక్కువ ఉందని ఇక్కడ ఎక్కువగా అమ్ముకోవచ్చు అనే దీంతో వాళ్ళు చేస్తున్నారు. అది తప్పు. ఇన్ని రోజులు
బెయిల్ ఇస్తున్నారు అని, స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు బెయిల్ ఇవ్వడం లేదు. 2/7/2020 నుంచి బెయిల్ ఇవ్వడం లేదు. దీనికంటూ ఒక సెల్ ఏర్పాటు చేశారు మన ఫిలియాలియాలో జైలు, అక్కడికి తీసుకెళ్ళి రిమాండ్కి ఇమ్మని చెప్పేసి ఆ ఉత్తర్వులు వచ్చాయి. శిక్షలు కూడా పెరిగాయి. వీళ్ళకి ఎవరికి తెలియదు, పబ్లిక్ 3 ఏళ్ళు ఉండేది 5 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉండేది 2 ఏళ్ళు చేశారు. ఇప్పట్లో బెయిల్ రాదు. ఒకవేళ శిక్ష పడినా 8 ఏళ్ళు చాలా కఠినంగా అనుభవించాల్సి వస్తుంది. ప్రజలకు అంతా తెలియడం లేదు. ఏదో ఆడ 80 రూపాయలకు వస్తుంది, ఇక్కడ 150 200 అమ్ముకుంటామని చేస్తున్నారు. అది తప్పు. ఇలాంటి చర్యలు ఎక్కడున్నా మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చిత్తూరు ఏసీ స్క్వాడ్ సిబ్బంది మేము ఎప్పటికైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము స్పందిస్తాము, తప్పకుండా చర్య తీసుకుంటామనేసి. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య విమర్శించారు. ఈ నెల 23వ తేదీన జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం నగరంలో కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వెళ్లి 7 ఏళ్ళు పూర్తవుతున్నా ఇప్పటికీ కార్మికుల సంక్షేమానికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరపలేదన్నారు. బడ్జెట్ విషయాన్ని పక్కన పెడితే కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం కార్మిక చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రారంభించిందన్నారు. ఈ సవరణలు పూర్తి స్థాయిలో అమలైతే కార్మికులకు కనీసం పోరాటం చేసే హక్కులు సైతం లేకుండా పోతుందని వాపోయారు. ఈ నేపథ్యంలో కార్మికులందరూ ఏకతాటిపై నిలిచి దేశవ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కేంద్రం చిత్తూరులో కార్మిక శాఖ కార్యాలయంలో ధర్నా ఉంటుందని, ఈ ధర్నా కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం గిరింపేట నగర వీధుల్లో ఈ నెల 23వ తేదీ జరిగే ధర్నాకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కిషోర్, నవీన్, ఆరోగ్యదాస్, రమేష్, రాజు పలువురు కార్మికులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చారు, వాళ్ళకి పన్నులు తగ్గించేశారు, వడ్డీలు తగ్గించేశారు, మళ్ళీ వాళ్ళకి పెట్టుబడి కోసం డబ్బు కూడా సహాయం చేశారు. కానీ దేశంలో ఉత్పత్తి చేస్తున్న కార్మిక వర్గానికి, గ్రామాల్లో ఉండే రైతులకు కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, లేదంటే పట్టణాల్లో ఉండే ప్రజలకు కానీ ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. అందువల్ల ఈ నెల 23వ తేదీ నాడు దేశవ్యాప్తంగా సిఐటికి సంబంధించిన సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘము, అలాగే రైతు సంఘము, ఈ 3 సంఘాలు కలిసి ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని నిర్ణయించారు. అప్పటికీ మోడీ గారు మన అనుకున్న ప్రకారంగా డబ్బులు ప్రభుత్వం తరఫున పేదలకు ఇవ్వకపోతే 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా రాస్తారోకు చేసి లక్షల సంఖ్యలో ప్రతి రాష్ట్రంలో కూడా కార్మికులు, రైతులు, వ్యవసాయకులు అరెస్ట్ కాబోతున్నారు. శ్రీకాళహస్తిలో కరోనా పరీక్షలు చేయడానికి కొత్త పద్ధతిని ప్రారంభించారు. ఫలితాలు అప్పటికప్పుడే వచ్చే విధంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లతో పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్ష ఫలితాల్లో శ్రీకాళహస్తిలో మరో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పరీక్షల్లో ఫలితాలు వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆధునిక పద్ధతిలో స్వాబ్ కలెక్షన్ చేసి క్షేత్రస్థాయిలోనే కరోనా పాజిటివ్ ఉందా లేదా అని తెలుసుకునే ఆధునిక కిట్లతో కరోనా పరీక్షలను శ్రీకాళహస్తిలో ప్రారంభించారు. అనుమానితుల ముక్కు నుంచి స్వాబ్ పద్ధతిలో తుంపర్లు కలెక్షన్ చేసి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ ద్వారా క్షేత్రస్థాయిలోనే పరీక్షలు చేశారు. శ్రీకాళహస్తిలోని కొండమిట్ట ప్రాంతంలో ఆదివారం నూతన పద్ధతిలో కరోనా పరీక్షలు చేపట్టారు. ఈ నూతన విధానంలో 25 మందిని పరీక్షించగా ఇందులో ఒక యువతికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరిజ మాట్లాడుతూ, నూతన విధానంలో కరోనా టెస్ట్ ఫలితాలు ఖచ్చితంగా తెలుస్తాయన్నారు. కాగా పట్టణంలో శనివారం 6 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. కుమ్మరమిట్టలో ఒకే కుటుంబానికి చెందిన 3 కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. అలాగే బహదూర్పేట బీపీ అగ్రహారంలోనూ ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. మున్సిపల్ అధికారి బంధువుకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. దీంతో శ్రీకాళహస్తిలో మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులను తిరుపతి ఐసోలేషన్ వార్డుకు వైద్య శాఖ సిబ్బంది తరలింది. వార్డులో కలిపి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ ద్వారా కోవిడ్ టెస్ట్ని నిర్ధారణ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 పీపుల్కి కలెక్ట్ చేసాం శాంపిల్స్. ఇందులో ఒక పేషెంట్ పాజిటివ్ అని తేలింది.
ఇందులో వన్స్ పాజిటివ్ వచ్చింది అని అంటే అది కన్ఫర్మ్ పాజిటివ్ అన్నట్లు. ఇన్ కేస్ నెగిటివ్ వచ్చింది అని అంటే మళ్ళీ ఒకసారి ఆర్టీపీసీఆర్ రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్లు. ప్రజెంట్ అయితే మేము చేసిన 20 శాంపుల్లో. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కొత్త తరహా ఆలోచనలకు శ్రీకారం చుట్టారు లాలూ గార్డెన్ ప్రజలు. కరోనా వైరస్ నివారణలో భాగంగా మా ఇంటికి ఎవరూ రాకండి, మీ ఇంటికి ఎవరూ రాము అంటూ ప్రతి ఇంటికి పోస్టర్లు అతికించారు. జిల్లా కేంద్రం చిత్తూరులో కరోనా తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక తాజాగా నగర పరిధిలోని 30వ డివిజన్ ఇన్ఛార్జి దాడి మున్న తమ వంతు బాధ్యతగా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. లాలూ గార్డెన్లోని ప్రతి ఇంటికి కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ ఎవరూ తమ పరిధిలోకి రాకుండా ఉండేందుకు మా ఇంటికి ఎవరూ రాకండి, మీ ఇంటికి మేము రాము అన్న గోడ పత్రికలను ప్రతి ఇంటికి అతికించారు. ఈ సందర్భంగా దాడి మున్న మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా కేంద్రం చిత్తూరులో దాదాపుగా కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో వ్యాపించి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మునీర్, అంజాద్, మహబూబ్, ఉస్మాన్, నాసిర్, సాదిక్, చాపూ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పరిధిలోని మా 30 డివిజన్లో మేము ఈ చిన్నపాటి కార్యక్రమాన్ని మా శాసనసభ్యులైన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నేను ఇంతవరకు మా డివిజన్లో ఎలాంటి కరోనా అనేది ఇంతవరకు ఎవరికి సోకలేదు. కాబట్టి అల్లా దయవల్ల అందరూ ఇదే విధంగా ఇక్కడ నివసించాలని, ఎవరికి అందరినీ ఈ వ్యాధి నుంచి అల్లా కాపాడాలని కోరుకుంటూ మా ఇంటికి ఎవరు రాకండి, మీ ఇంటికి మేము ఎవరు రాము అనే ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. హోమ్ స్టే సేఫ్ అనే ఈ కార్యక్రమాన్ని దీని ద్వారా మేము ప్రజల్లో ఈ అవగాహన కల్పించడం కోసం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్కి ముందుగా రన్వేపై పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడింది. రన్వేపై అంతరాయాన్ని ముందుగానే గుర్తించిన పైలట్ రన్వేపై విమానం ల్యాండింగ్ చేయకుండా బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం విమానాశ్రయంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికపై రన్వేపై ఫైర్ ఇంజన్ తొలగింపు పనులకు చేపట్టారు. రన్వేపై అంతరాయం ఉండడంతో ఉదయం నుంచి రావాల్సిన విమానాలు విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వకుండా తిరుగు ప్రయాణమయ్యాయి. రన్వేపై ఫైర్ ఇంజన్ తొలగింపు తర్వాత తిరుపతికి రావాల్సిన విమానాలు ఒక్కొక్కటిగా విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వేట కొడవలతో కన్న తల్లిపై దాడి చేసిన సంఘటన కుప్పం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని జయప్రకాశం రోడ్లో నివసిస్తున్న కమలమ్మ కూలీనాలి చేసుకుని జీవనం కొనసాగిస్తోంది. కమలమ్మకు 5 సంతానం. చివరి కుమారుడు మహేంద్ర మద్యానికి బానిస కావడంతో తరచూ మద్యం తాగేందుకు డబ్బులు కావాలని, లేకుంటే ఆస్తి పంపకాలు చేయాలంటూ గొడవ పడేవాడని తెలిసింది. ఆదివారం ఉదయం 11 తల్లి కమలమ్మతో గొడవకు దిగిన మహేంద్ర ఆవేశంలో అక్కడే ఉన్న వేట కొడవలితో కమలమ్మపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కేకలు విన్న స్థానికులు రక్తపు మడుగులో ఉన్న కమలమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మహేంద్రను, వేట కొడవలని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సార్ వీళ్ళంతా మంచి గౌరవములు సార్ ఎంతమంది చెప్తున్నారు మీ గురించి? తెలిసలే దావే తెలిసలే. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో నిర్వహణపై సందిగ్ధత, ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు, ఉభయదారుల సమావేశంలో పలు నిర్ణయాలు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న కరోనా ఉధృతి, తాజాగా 11 కేసులు నమోదు, తిరుపతిని చుట్టుముట్టిన కరోనా. తెలుగుదేశం అధినేత కుల రాజకీయాలు సాగిస్తున్నారు, చంద్రబాబు నాయుడుపై పూతలపట్టి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం. జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కొరడ. గంగవరం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 250 మద్యం ట్రెట్రా ప్యాకెట్లు స్వాధీనం, ఇద్దరు ఆరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.